అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఓ కవిత మీకు వినిపిస్తున్నాను. కవిత శీర్షిక పడవ ఆధ. ఆధ అంటే మనసు, బాధ. ఇక్కడ పడవ ఆధ అంటే పడవ తన గురించి తాను చెప్పుకుంటున్న వలపోతన్నమాట. ఈ కవిత ఎంచుకోవడంలోని ఆంతర్యం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. విశాఖలో పడవలు దగ్ధమై మత్స్యకారుల కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లింది. వారికి వారి కుటుంబాలకు సంఘీభావంగా ఈ కవిత వినిపిస్తున్నాను. కవిత రాసిన వారు సీనియర్ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన వీరు తెలుగు భాషా ప్రేమిక. గజల్స్ ప్రక్రియను ప్రాధాన్యంగా చేసుకుని వందలాది గజల్స్ సృష్టించారు. ఇప్పటిదాకా అచ్చంగా గజల్స్తోనే 10 పుస్తకాలు తీసుకొచ్చారు. అంతేకాదు, వాటిని గానం చేశారు కూడా. తొలుత బాల సాహిత్యంలో విశేష కృషి చేసి వ్యాకరణం, పద విన్యాసం తదితర అంశాలపై అవగాహన పెరిగేలా గేయ ప్రక్రియలో 8 పుస్తకాలు తీసుకొచ్చారు. భాషా సాహిత్యంపై వీరు చేస్తున్న కృషి ఎనలేనిది. ఇవే కాదు, లేఖా సాహిత్యం, వచన కవిత్వంతో పాటు ఇప్పటిదాకా 1600 పద్యాలు, 1300 వ్యాసాలు రచించారు. ఇవన్నీ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తెలుగు భాషను పరిపుష్టం చేయడంలో మల్లీశ్వరి కృషి అమోఘమైనది. తన ప్రతి రచనకు భిన్నమైన పేరు ఎంపిక చేస్తూ ఇప్పటి తరాలకు తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచుతున్నారు. గజల్స్లో మోహన, మల్లియలు, నిరాతప, వరాళి, సింజి, కైరవి, ఆద, వలపు, కలికి, నే తీయని తెలుగు గజలున్నాయి. బాల సాహిత్యంలో తేనె చినుకులు, తేనెవాకలు 2 భాగాలుగా, రెల్లుపూలు, ఇంద్రధనస్సు, అమ్మపాట, నేనెవరిని బొమ్మలకులు. వచన కవిత్వంలో అసలు ఆ పుస్తకం పేరే కైత. లేఖా సాహిత్యం పుస్తకం పేరు వర్మిక. భాషా సాహిత్యం విషయానికొస్తే నుడి, గుడి పేరుతో భాషా సాహిత్య పరిశోధనాత్మక గ్రంథం భాషను, సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాసంతో పాటు ప్రకృతి జ్ఞానాల కలబోతగా తీసుకువచ్చిన పుస్తకం పదాల పరిమళాలు. సుప్రసిద్ధ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి సృష్టించే గజల్స్ ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయి. ఆమె ప్రతిభ మనకు మాత్రమే సొంతం కాదండోయ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు 2 ఛాంపియన్ ఆఫ్ క్రియేటివిటీ అవార్డులను అందజేశారు. ఇక ఈరోజు వినబోయే కవిత విషయానికి వస్తే, పడవ ఆధ అనే కవిత 2016 రచించారు. వినండి పడవ ఆధ. ఎన్ని బరువుల్ని మోశాను, ఎన్ని బరువుల్ని మోశాను, ఎన్ని పాదముద్రల్ని చిత్రించుకున్నాను. నింగి నేల కలిసే చోటును కలవాలని, గర్వాన్ని సొంతం చేసుకోవాలని ఎంత ప్రయాణించారు, ఎంతగా ప్రయత్నించాను, ఎంత ఏటి ఒరవడిని, ఎన్ని అలల దెబ్బల్ని, ఎన్ని తుఫానుల్ని భరించాను. ప్రాణభీతితో ఉన్న జలపుష్పాల్ని, వాటిని తిని రక్తం మరిగిన విశ్వాసహీన శునకాన్ని, వాటిని బంధించే జాలాల్ని ఎన్నేళ్లుగా చూస్తున్నాను. ఒంటరి ఆకాశాన్ని చూస్తూ, ఒంటరి ఆకాశాన్ని చూస్తూ
సదా నేనే నీకు తోడుసుమా అంటూ నీ ఉరుములు మెరుపుల తీరు భరించేది నేనేనంటూ ఎన్నేళ్లుగా చెబుతున్నా. ఎగసిపడే కడలెంత భయపెడుతున్నా తామరాకు మీది నీటి బొట్టులా నిర్లిప్తమవుతూనే ఉన్నా. జలధి విజృంభించి ముంచేస్తే ప్రారబ్ధమని సరిపెట్టుకోలేకున్నా. జలధి విజృంభించి ముంచేస్తే ప్రారబ్ధమని సరిపెట్టుకోలేకున్నా. ఎన్ని శిశుసుమాలు నా ఒడినానందిస్తాయి, హాయిననుభవిస్తాయి. నాలో నా రెక్కల్లో పొదుముకుని ఎంతమందిని నిర్భీతిగా, నిజాయితీగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా గమ్యం చేరుస్తారు. ఎంతగా మీ నమ్మకాన్ని పొందుతాను? అయినా ఎప్పటికీ నేనెవరినీ కాను. ఎప్పటికీ ఎవరూ నన్ను తమదాన్ననరు. నేలైనా నీరైనా అక్కలిలా తేలుతూ డోలాయమానమవుతూ ఆకాశం వంక ఆబగా చూస్తూ ఎప్పటికీ శూన్యంలో ఒంటరిగా నేనే, ఒంటరిగా ఎప్పటికీ శూన్యంలో నేనే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు తప్పక షేర్ చేయండి. ఫ్రెండ్స్, ధన్యవాదాలు.